చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి నోరు పారేసుకున్నారు. మేము తలుచుకుంటే 5 నిమిషాల్లో పాదయాత్రను ఆపుతామంటూ నిన్న చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. టీఆర్ఎస్ బీజేపీలవి ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మెడికల్ టెక్స్టైల్ సిరిసిల్లకు రాకుండా అడ్డుకున్నది వినోద్ కుమార్ అని స్పష్టం చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నాయకులు మండిపడ్డారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయం వద్ద జోగి రమేష్ వ్యాఖ్యలపై నిరసనగా ఆందోళన చేశారు. కుప్పం పర్యటనలో సీఎం జగన్ చెప్పినవన్నీ అబద్దాలేనని మాజీ ఎమ్మెల్సీ మునిరత్నం అన్నారు. ప్రజల డబ్బులతో వేసిన రోడ్లను సీఎం పర్యటన సందర్భంగా బ్యానర్లు బారిగేట్ల పేరుతో తవ్వి నాశనం చేశారన్నారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుపల్లిలో తల్లిదండ్రులు లేని చిన్నారిని ఆదుకున్నారు. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. మునుగోడులో తెలంగాణ కొత్త ఉద్యోగుల సంఘం ఆందోళన బాట పట్టింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన ర్యాలీ చేపట్టింది. 2020 పీఆర్సీలో ప్రకటించిన 30% ఫిట్మెంట్ను 2018 జూలై 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన దాదాపు 50,000 మంది కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. 2019-20 ఏడాది విద్యా దీవెన బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు బస్టాండ్ నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ చేశారు. సీఎం కేసీఆర్ పై అనుచితంగా థంబ్నైల్ పెట్టిన ఓ యూట్యూబ్ ఛానల్ పై సీసీఎస్ పోలీసులు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ లీడర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఆ యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కుండపోత వర్షం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. ముసరాంబాగ్ బ్రిడ్జ్ మళ్లీ నీట మునిగింది. ఎంజీ మార్కెట్ రోడ్డు చెరువును తలపిస్తోంది. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్లోకి భారీగా వరద నీరు వచ్చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ 38 డివిజన్ కార్పొరేటర్ భర్త రెచ్చిపోయాడు. బతుకమ్మ వేడుకల్లో సమయానికి లైట్లు వేయలేదని అధికారులను బూతులు తిట్టాడు. తన భార్య పదవిని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరాపురంలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ఏకంగా పోలీస్ స్టేషన్లో పార్క్ చేసిన జీప్ను కొట్టేశాడు. అయితే వలస గ్రామం వద్ద పోలీస్ జీప్ చెట్టును ఢీకొట్టడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నాడు నేడు ప్రభుత్వ నిర్మాణాల పనుల్లో నాణ్యత తగ్గుతుందని అధికారులను టీడీపీకి చెందిన ఎంపీటీసీ ప్రశ్నించారు. భద్రాచలం పట్టణంలో బ్రిడ్జ్ పాయింట్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. 2 వ్యక్తులు కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న 3 అంతర్జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 తులాల బంగారం, ఓ బైక్ నగదు స్వాధీనం చేసుకున్నారు.